ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు జన ఆగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న పలువురు నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ గోడవల్లి శ్రీనివాస్, జడ్పీటీసీ మల్ల వసంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని, అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందటంతో రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవనే భయంతో టీడీపీ నాయకులు రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి అనేక కుట్రలు పన్నుతున్నారని, దేవుళ్ళు దేవాలయాలు కూడా వదలలేదని ధ్వజమెత్తారు. చివరకు ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలాలతో దూషిస్తున్నారని, టీడీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరస పోశమ్మ, వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాస్, సర్పంచ్ సిరి జగదాంబ, సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాసరెడ్డి, బి ప్రేమ్ కుమార్, కె చక్రి, చందా ప్రసాద్, వనమా రామకృష్ణ, చిట్టుబొమ్మ శ్రీనివాస్, కొప్పుల సత్యనారాయణ, బి రవితేజ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి వ్యక్తం చేస్తూ మరి చాలా భారీగా ఖండిస్తున్నారని తెలియపరుస్తున్నాను. ఇక ముందు కూడా మరి ఇటువంటి మరి వ్యాఖ్యలను చేస్తే కనుక మరి ఊరుకోబోమని మరి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మరి ఇటువంటి వ్యాఖ్యలు మరి ఎందుకు చేయాలని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలకు కులాలకు అతీతంగా మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథాలు కానివ్వండి నడిపించేటప్పుడు మరి ఇటువంటి మరి వ్యాఖ్యలను చేయకూడదని నా యొక్క డిమాండ్. మరి ఇలాగే ఇక ముందు కనుక జరిగినట్లయితే ఆ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి ఊరుకోబొమ్మని ఈ సభముఖంగా ఇదండి. ఎక్కడన్నా అభిమానంతో టీడీపీ పార్టీ మాట్లాడింది కాబట్టి దాడులు పాల్పడితే పాల్పడి ఉండొచ్చు, అంతే తప్ప కావాలని వాళ్ళ మీద దౌర్జన్యం చేసే స్థాయికి మా వాళ్ళు ఎవరు కూడా దిగజారలేదు. మరి జీలుమెల్లి మండలం నుంచి మరి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ గారు, అలాగే జడ్పీటీసీ గారు, మరి సీనియర్ నాయకులు కూడా దాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వచ్చు. మా పార్టీ అధిష్టానం మేరకు లేదా అని మరి మిత్రులు మీడియా వారు అడుగుతున్నారు. మరి మా ప్రీత ముఖ్యమంత్రి గారిని అన్నప్పుడు అందులో మేమందరం కూడా భాగస్వామ్యులం కాబట్టి మేమందరం కూడా నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేని పరిస్థితుల్లో మరి ఈరోజు అందరం కూడా ఏకదాటి మీద అందరం కూడా చెప్పుకొని అది ఖండించవలసిన బాధ్యత మాకు కూడా ఉంది కాబట్టి దాన్ని స్వచ్ఛందంగానే మేము కూర్చుని ఈ రోజున ఇటువంటి దీక్ష చేయటం జరిగింది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.